శ్రీ దత్తాత్రేయ స్వామి అయి నమః. అలా వెళ్ళిన ఆ దంపతులు ఆశ్చర్యం. పార్వతీదేవి మఠం పైన ఉండే శివాలయం గుహల్లో నుండి అతడు మెల్లగా మెట్లు దిగి వస్తున్నాడు. సన్నగా 6 అడుగుల పైన పడువున్న అజానుబాహుడైన పీల విగ్రహం, నడుముల వరకు వ్రేలాడుతున్న జుట్టు, జటాజూటము, ఆపాదమస్తకము, గులాబీ బంగారు రంగులు మేళవించిన దివ్య తేజస్సు, ఒక చేతిలో దండము, మరో చేతిలో కమండలము, నడుము నుంచి మోకాళ్ళ వరకు కట్టుకుని ఉన్న చిన్న అంగవస్త్రములతో మెట్లు దిగి ఆ దంపతులను చూచి వెన్నెలలాంటి చిరునవ్వుతో, చండ్లని చూపులతో, మౌనభాషతోనే ఆశీర్వదించి, మౌనభాషతోనే పలకరించి, ఆ తపస్వి సాక్షాత్తు కైలాసం నుంచి దిగువస్తున్న ఈశ్వరునిలా వారికి కనిపించాడు. ఆ క్షణంలోనే గత 5-6 వారాలుగా తన భర్త తనతో చెబుతూ వచ్చిన మాటలు నిత్య సత్యాలని, ఇతడు నిజంగా దివ్యపురుషుడని, మాలకొండస్వామి అయిన శ్రీ లక్ష్మీనరసింహస్వామియే ఆమెలో కలి పలికినట్లుగా అనుభూతి చెందారు. అతడు మెల్లగా పార్వతీదేవి మఠంలోకి వెళ్ళి అక్కడ అరుగుమీద కూర్చుని మరొక తువ్వాలుతో తామర మొగ్గల రంగులో ఉన్న తమ పాదాలను తుడుచుకొనసాగాడు. మా వెంట పట్టుకు వెళ్ళిన ఆ దంపతులు తమ వెంట పట్టుకు వెళ్ళిన పాలు పండ్లు ఆయన పాదాల వద్ద ఉంచి ఆయన పాదాలకు నమస్కరించారు. ఆయన చెయ్యెత్తి వారిని ఆశీర్వదించారు. ఈమె కూడా ఆశీర్వాదం పొందింది. వెంటనే ఆయన పాదాలు వెనక్కు తీసుకుని, నీవు నమస్కరించవద్దు అన్నట్లు సైగ చేశారు. మరల ఆవిడ అజ్ఞానం అహంకారం ఆవిడలోని ఉవ్వెత్తున ప్రవేశించాయి. నాయన, నా భర్తకు నమస్కరిస్తే ఆశీర్వదించవు. నేను పండ్లు పక్కన పెట్టేసరికి కొంచెం ఆలస్యమైనది. నేను నమస్కరిస్తే ఆశీర్వదిస్తానని ఆశిస్తే వద్దని తిరస్కరిస్తున్నారు. నేను చేసిన తప్పేంటి? నా భర్త నేను ఒకటి కాదా అని తీవ్రస్థాయిలో ప్రశ్నించారామె. వెంటనే ఆయన అరుగుమీద నుంచి లేచి పార్వతీ అమ్మవారి విగ్రహం వద్దకు వెళ్ళి నమస్కరించి, అక్కడే పెట్టి ఉన్న ఈశ్వర కుటుంబం ఫోటో, ఈశ్వరుడు, పార్వతీదేవి ఒడిలో విఘ్నేశ్వరుడు, పక్కన కుమారస్వామి ఉన్న ఫోటో చూపి, అందులో అమ్మవారు అంటే కన్న తల్లి, నేనని ఆ ఒడిలో ఉన్న బిడ్డ విఘ్నేశ్వరుడు తానని, అంచేత నీవు నా నమస్కరించవద్దని సైగతో చెప్పారు. అంటే ఆవిడని పార్వతీదేవితో పోల్చారా మహానుభావుడు. ఆ బిడ్డలే తన బిడ్డగా, నేను నీ బిడ్డను అని చెప్పారు. మరవల పార్వతీదేవికి సాష్టాంగ నమస్కారం ఆచరించి లేచి నిలబడి, ఈరోజు భోగి పండుగ, నా మౌనవ్రతం పూర్తయింది, ఇక మాట్లాడతాను అన్నారుట. ఆవిడ అజ్ఞానానికి ఆవిడ పశ్చాత్తాపడి ఆ 3 వాక్యాలు కొండంత ప్రతిధ్వనించినట్టుగా హృదయంలో ప్రతిధ్వనింపచేసుకుని ఇద్దరూ ఆయన వద్ద కూర్చుని అరుగుకు కొంత దూరంలో స్థిమితంగా ఆసీనులయ్యారు. అమ్మా, నన్ను నాయన అన్నావు కదా, నాలో నీ బిడ్డను చూచావా అన్నారుట స్వామివారు మొదటి ప్రశ్నగా. అవును నాయన, మా పెద్దబ్బాయిని చూచిన అనుభూతి కలిగింది. పైగా వయస్సుతో నిమిత్తం లేకుండా నాయన అని పిలవడం నాకు అలవాటు అన్నదిట ఆవిడ. వెంటనే స్వామివారు, నీవు రోజు తెల్లవారుజామున లేచి స్నానం చేసి పూజలు చేస్తావని నీ భర్తగారు చెప్పగా విన్నాను, ఏం పూజలు చేస్తారమ్మా అని అడిగారుట. మరల ఆవిడ అజ్ఞానానికి అహంకార ఆవిడలో పొడసూపింది. ఒక పూజ ఏమిటి నాయన, ఇన్ని సంవత్సరాలు అని నియమం పెట్టుకుని ఒక్కో పూజ అంటే, గణపతి సహస్రనామం, సుబ్రహ్మణ్యేశ్వర సహస్రనామం, సరస్వతి, లక్ష్మి, గాయత్రి, లలిత, ఆంజనేయ సహస్రనామాన స్తోత్రాలు అన్నీ చేస్తాను, అన్నపూర్ణ, గంగ, శ్రీరామ, సీత, లక్ష్మి అష్టోత్రాలు, ఆదిత్య హృదయం ఇవీ చేశాను. ఇవన్నీ ఇంచుమించు ఆయా సంవత్సరాల్లో నోటికి వచ్చేశాయి. అంచేత రోజూ పనిపాటలు చేసుకుంటూ కూడా ఆయా సహస్రనామాలు చేసుకుంటూ రోజుకు సుమారు 10 లేక 11 సార్లు నాలో నేను మననం చేసుకునేదాన్ని. ప్రస్తుతం ఆదిత్య హృదయం మొదలుకొని పూజలు సుమారు 1 గంట తెల్లవారుజామున చేసుకుంటాను. అవన్నీ బాగా నోటికి వచ్చు అన్నారుట ఆవిడ. అలాగా అన్నారు స్వామి నవ్వి. ఒక్క క్షణం ఆగి, ఏదమ్మా ఆదిత్య హృదయం చదువు అన్నారు. ఆయన పద్మాసం వేసుకుని అరుగుమీద కూర్చున్నాడు. ఓస్, ఇంతే కదా అనుకుందిట ఆవిడ. తన భర్త వైపు చూచి, చదవమంటారా అని మెల్లిగా అడిగిందిట. నోటుకొచ్చు కదా, చదువు అన్నారుట అనుమతిస్తూ. వెంటనే ఆవిడ పద్మాసనం వేసుకుని కళ్ళు మూసుకుని, తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితం రావణం చాగ్రతో దృష్ట్వా, అంతే. ఇక ఆ శ్లోకం తర్వాత రాలేదు. మరలా మొదలుపెట్టిందిట, తతో యుద్ధ పరిశ్రాంతం, తతో యుద్ధ పరిశ్రాంతం, తతో యుద్ధ పరిశ్రాంతం. అరిగిపోయిన టేప్ రికార్డర్లా
ఆదిత్య హృదయంలోని మొదటి శ్లోకంలోని రెండవ పాదం కూడా పూర్తి చేయలేకపోగా నాలుక మడతపడి మెదడు మొద్దుపారి వాక్బంధన జరిగి మనిషిలా అవాక్కైపోయారుట. శ్రీవారు కూడా నిర్ఘాంతపోయారుట. మరల మరల ప్రయత్నించారు. ఓహో, శ్లోకం సాగలేదు. మంచి నిద్రలో లేపి అడిగిన పై చెప్పిన సహస్రనామాలు అష్టోత్తరాలు సర్వం అక్షరం పొల్లుపోకుండా కంఠస్థంగా చెప్పగలిగిన చెప్పగలనన్న అహం కలిగిన ఆమెకు ఈ క్షణం ఆదిత్య హృదయం చెప్పలేకపోతున్నాను. ఏమాశ్చర్యం, ఇన్ని సంవత్సరాల నా సాధన, నా ధారణాశక్తి ఏమైపోయాయి? ఏమిటి మాయా? దిగ్భ్రాంతి పొంది ఆమెలో అహం పొర కొద్దిగా తొలగి మనస్సు నిర్మలమై నేను చెప్పలేను నాయనా అన్నారుట. స్వామివారు కళ్ళు తెరిచి ఆ దంపతుల వైపు చూచి నవ్వి, చూచావా అమ్మా, నాకు తెలియని రాని కంఠస్థం కాని సాధన చెయ్యని స్తోత్రము మంత్రాలు లేవని అన్నావే, కానీ రోజీ చేసే స్తోత్రం మరిచిపోయావు. దీనినే మాయా అంటారు. ఇక చెబుతాను విను. సృష్టిలో ఓంకారం మొదలు, రామనామ తారకం మొదలు, అష్టాక్షరి పంచాక్షరి శక్తి బీజాలు మొదలు సర్వమంత్రాలు కొన్ని కోట్లు ఉన్నాయి. ప్రతి మంత్రానికి ఒక నిర్దిష్టమైన అర్థము, ఉచ్చారణ క్రమము, ఉచ్చరించిన తరువాత కలిగే నాడీమండల స్పందన, అది సాధన చేయిగా సమకూరే ఫలితము స్పష్టంగా ఉంటాయి. నాకిన్ని మంత్రాలు జపాలు వచ్చు, చేస్తాను అనుకునే అహంతో చేసే పూజ అది పూజకు మొదటి సోపానమే అయినా రజోగుణపూరితమైనది. సప్తకోటి మహామిత్ర చిత్త బ్రిభ్రమకారక అన్నట్లుగా మంత్రాలు పూజలు ఒక మెట్టు వరకు మనిషిని తీసుకుని పెడతాయి. రకరకాల మంత్రాలు జపిస్తే తికమక తప్ప మరేమి సిద్ధించదు. అయితే అదృష్టవశాత్తు సద్గురువు లభించిన మంత్రోపదేశం చేసినప్పుడు ఆ మంత్రం ఒక్కటే కోటి జపం పూర్తయ్యేసరికి మంత్రసిద్ధి కలిగించి శిష్యునికి ముక్తి మార్గాన్ని సుగమనం చేస్తుంది. ఇందాక నీవు చేసిన పూజలన్నీ గృహస్థాశ్రమంలో ఉంటున్నాయికు రక్షక కవచాలు, అవసరమైనటువంటివి. సర్వస్వచాహం హృది సన్విష్టో మతస్పృష్టిర్గాన మపోహనంచ వేదశ్చ సర్వర్యహమేవ వేద్యో వేదాంత కృద్వైవ విదేహచాహం. కాబట్టి తానే మనిషికి జ్ఞానం, తెలివి, మరుపు కలిగిస్తున్నానని వేదాంతము, వేదాంతంలోని గూఢార్థము తానేనని శ్రీకృష్ణ భగవానుడు పై ఒక్క శ్లోకంలో వివరించాడు. సమయానికి ఒక రోగి వాడవలసిన మందు డాక్టర్కు గుర్తు వచ్చి అది ఇచ్చి ఆ రోగాన్ని బ్రతికిస్తే అది దైవలీల. అలాగే రోగికి ఆయుష్ తీరి ఉంటే ఆ డాక్టర్కు అదే మందు గుర్తు రాకుండా చేసి ఆ రోగి మరణానికి దారితీసే మరుపు కూడా దైవలీలే. అంచేత నేను చేస్తున్నాను అనే అహంతో కాక నీవు చేయిస్తున్నావు అనే శరణాగతితో చేస్తే పూజ ఉత్తమోత్తమమైనది. ఆ పూజ కొరకే దైవం గాని పెద్దలు గాని ముందుగా ఈ నామపూరితమైన పూజలను, విగ్రహారాధనను తొలిమెట్టుగా చేసి సాధారణ మానవులందరి కోసం ఏర్పరిచారు. సరే, ఇక అసలు సంగతికొస్తానమ్మా. ఏదమ్మా, ఇప్పుడు ఆదిత్య హృదయం మరల చదువు అన్నారు స్వామి. ఇంతవరకు ఆ స్వామి కంఠస్వరం ఆ కొండ గుహలో ఒక విచిత్రమైన ధ్వనితో ప్రతిధ్వనిస్తూ ఏదో దివ్యలోకాల నుండి అశరీరవాణి పలుకుతున్నట్లుగా ఆ దంపతులకు వినిపిస్తూ ఒకనొక దివ్యానుభూతికిలోనే ఉండిపోయారు వారు. ఆ వాక్కు ఆగి మరల ఆవిడ కర్తవ్యం గుర్తు చెయ్యటంతో ఆవిడ ఆవిడ ఇష్టదైవానికి మనసారా నమస్కరించుకుని ఆదిత్య హృదయం మొదలుపెట్టారు. కళ్ళు మూసుకుని ఈ మారు ఏ తొడబాటు లేకుండా, ఏ తడబాటు లేకుండా, ఏ ఒక్క అక్షరమూ తప్పుగా పలకలేదు. ఎప్పుడూ మా ఇంట్లో చేసుకున్నట్లే 3 నిమిషాల్లోగా ఎక్స్ప్రెస్ స్పీడ్తో ఆదిత్య హృదయం పూర్తి చేశారు. స్వామివారు ఆవిడకు జ్ఞానోదయం కలిగించడానికి, ఆవిడ వాగ్బంధనం కలిగించారని, తద్వారా ఆవిడ అహం తగ్గించారని మనసుకు తెలిసేసరికి ఆ స్తోత్రం విన్న స్వామివారు సంతృప్తి చెందలేదు. ఏంటమ్మా, నీవు చదివిన ఆదిత్య హృదయం కోసం కనీసం ఆ ఆదిత్యుడికైనా అర్థమై ఉంటుందా? మంత్రాల్లోని సుస్వరము, సంధులు, సమాసాలు అన్నీ దేవభాష అయినా సంస్కృతంలో నియమానుసారంగా ఉండి ఉచ్చారణలో అవి ప్రాణం పోసుకుంటాయి. ఆ మంత్రోచ్చారణే మనం పూజించే దైవాన్ని నామరూపాలతో మన హృదయానికి సాక్షాత్కరింపచేసే ఉత్తమ మార్గం. అంచేత ఒక స్తోత్రం చేసేటప్పుడు ప్రత్యక్షరం సంధి సమాసం దానిలోని అర్థము
స్పష్టంగా నోటికి మనసుకు తెలుసుకుంటూ చదివినప్పుడే ఆ మంత్రాధిదేవతకు నిజమైన పూజ జరుగుతుంది. ఇన్ని నిమిషాల్లో పూజ పూర్తి చేయాలి అనే ఆందోళన కంటే కొద్ది నిమిషాల్లో అయినా భగవత్ సాక్షాత్కారాన్ని పొందటం అన్నదే పూజకు ధ్యేయంగా పెట్టుకోవాలి. ఇక మీదట నీవు చదివే ప్రతి స్తోత్రంలోనూ మెల్లగా అర్థాన్ని ఆకలింపు చేసుకుంటూ చదవటానికి ప్రయత్నించు అన్నారు. అంతేకాదు, ఇక గంగాజరి ఆగలేదు. స్వామివారి నోటి వెంట భగవద్గీత, ఉపనిషత్తులు, వాటిలోని ముఖ్యమైన శ్లోకాలు, వాటి ఉచ్చారణ, వాటి అర్థాలు అనర్గళంగా గంగా ప్రవాహంలా వెలువడసాగాయి. శ్రోతలమైన ఆ దంపతులకు ఆ గంగా ప్రవాహంలో అవాక్కుగా ఉక్కిరిబిక్కిరైపోతూ కూర్చుండిపోయారే తప్ప వారిలో ఒక సందేహం కానీ ఒక మాట కానీ ఉద్భవించలేదు. ఎన్ని గంటలు గడిచిందో వారికి తెలియదు. సుమారు సాయంత్రం 4 గంటలు కావస్తుండగా స్వామివారే వారిని ప్రొద్దు పూకుతోంది, మీరు మరల బండిలో మీ ఊరు చేరాలి అని హెచ్చరించినప్పుడు వారు ఒళ్ళు వారికి తెలిసింది. అప్పుడు వారందరూ భోజనాలు చేసి మరల స్వామివారికి వీడ్కోలు చెప్పి పార్వతీదేవి మఠం మెట్లు దిగి బండి వద్దకు వచ్చారు. స్వామివారు వారికి వీడ్కోలిస్తూ చెయ్యెత్తి ఆశీర్వదించారు. ఒక విచిత్రమైన కోరిక వెల్లడించారు. ఒక్కసారిగా అది విన్న మేము నిశ్చేష్టమయ్యాము.